ఆంధ్రప్రదేశ్లో సాధారణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను టీడీపీ విస్తృతంగా జనంలోకి తీసుకెళ్తున్న సమయంలో ఫ్యాన్ పార్టీ డీలా పడింది. మరీ ముఖ్యంగా ఏలూరు నియోజకవర్గంలో అధికార పార్టీ గ్రాఫ్ దారుణంగా పడిపోతోంది. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆళ్ల నాని పార్టీతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల పట్ల అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. దీంతో క్యాడర్లో అయోమయం నెలకొంది. వచ్చే ఎన్నికల్లో ఆళ్ల నాని పోటీ చేస్తారా లేదా అనే సందేహం ఉంది. ఎమ్మెల్యేకి సీఎం జగన్ క్లాస్ తీసుకున్నారా? టీడీపీ దూకుడుగా వ్యవహరిస్తున్న సమయంలో వైసీపీ డీలా పడడం దేనికి సంకేతం? ఆంధ్రప్రదేశ్లో సాధారణ ఎన్నికలకు ఇంకా 3 నెలలే సమయం ఉంది. కానీ ఎలక్షన్ స్టంట్ మాత్రం పీక్స్కు చేరుతోంది. అధికార ప్రతిపక్షం సహా అన్ని పార్టీలు ప్రజలకు మరింత చేరువయ్యే ప్రయత్నంలో కార్యక్రమాల జోరు పెంచాయి. ఎన్నికల యుద్ధం కోసం సన్నద్ధం అవుతున్నాయి. యాత్రలు, పర్యటనలు, పోరాటాలు, సభలు, సమావేశాలతో జోరు పెంచాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గంలో ఈ హడావుడి ఇంకా ఎక్కువగా ఉంది. రోజురోజుకు పొలిటికల్ హీట్ పెరుగుతోంది. అధికార వైసీపీ శంకుస్థాపనలు, వివిధ కార్యక్రమాల పేరు మీద హడావుడి చేస్తుండగా ప్రతిపక్ష తెలుగుదేశం మాత్రం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను జనంలోకి తీసుకెళుతోంది. టీడీపీ దూకుడుగా వ్యవహరిస్తూ ముందుకు దూసుకుపోతుంటే అధికార వైసీపీ మాత్రం తడబడుతోంది. అంతేకాదు, టీడీపీకి జనసేన తోడవటంతో ప్రజల్లో మరింత పట్టు సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ఏలూరు నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. కొన్ని రోజులుగా అన్ని పార్టీలు తమదైన స్టైల్లో నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల్లోనే ఉంటున్నాయి. టీడీపీ, జనసేన ముందు నుంచే ప్రజాక్షేత్రంలో ఉంటే అధికార వైసీపీ మాత్రం ఇటీవలే కార్యక్రమాలను ప్రారంభించింది. ప్రభుత్వమే టార్గెట్ గా ప్రజా సమస్యలపై ప్రతిపక్షం విమర్శల దాడి చేస్తుంటే వాటిని తిప్పికొట్టలేక వైసీపీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. సర్కార్ పథకాలనే వల్లవేస్తూ వైసీపీ చేస్తున్న కార్యక్రమాలకు ప్రజల నుంచి అంతగా మద్దతు లభించడం లేదు. ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఏలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి చంటి చాలా కాలం క్రితమే ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలో ప్రతి ప్రాంతాన్ని సందర్శించేలా పాదయాత్ర చేపట్టారు. పార్టీ హైకమాండ్ ఆదేశాలతో ఓవైపు ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తూనే మరోవైపు సొంతంగా కొన్ని ప్రోగ్రామ్స్ చేపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలపై విధించిన పన్నుల భారానికి వ్యతిరేకంగా గతంలో బాదడే బాదుడు కార్యక్రమం సక్సెస్ అయింది. ఓటర్ల జాబితాల పరిశీలనలో చురుగ్గా వ్యవహరించి వైసీపీ చేర్పించిన దొంగ ఓట్లకు చెక్ పెట్టింది. దీంతో వచ్చే ఎన్నికల్లో దొంగ ఓట్లను నమ్ముకున్న అధికార పార్టీ ఇరకాటంలో పడింది. టీడీపీ ప్రకటించిన మినీ మేనిఫెస్టోలోని అంశాలను బడేటి చంటి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి చేరువయ్యేలా చేయగలిగింది పార్టీ క్యాడర్. మహాశక్తి స్కీమ్లో భాగంగా దీపం పథకం కింద ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ల ఉచితం, శ్రీనిధి కింద అర్హులైన మహిళలకు ప్రతి నెల 1500 రూపాయల బ్యాంక్ ఖాతాలో జమ, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి అంశాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. యువగళ నిధి కింద నిరుద్యోగులకు ప్రతి నెల 3000 రూపాయలు ఇస్తామని ప్రకటించింది. అన్నదాతలకు అండగా ఉండేందుకు ఏడాదికి 20,000 రూపాయలను ఇస్తామని హామీ ఇచ్చింది తెలుగుదేశం. వీటిని టీడీపీ విస్తృతంగా జనంలోకి తీసుకెళుతోంది. వాస్తవానికి ఏలూరు మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి చనిపోయిన తర్వాత పార్టీని నడపడానికి సరైన నాయకుడు దొరకడని అంతా భావించారు. కానీ పార్టీ హైకమాండ్ మాత్రం అతని సోదరుడు బడేటి చంటిపై నమ్మకం ఉంచి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించింది. పార్టీ నాయకులందరినీ ఏకతాటిపైకి తెచ్చి రాబోయే ఎన్నికల్లో తమ సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు. అంతేకాదు, ఏలూరు నియోజకవర్గంలో ఇటీవల నిర్వహించి సర్వేలో టీడీపీ పటిష్టంగా ఉందని తేలటంతో క్యాడర్లో మరింత జోష్ పెరిగింది. మరోవైపు ఏలూరు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆళ్ల నాని వ్యవహార శైలిపై ఫ్యాన్ పార్టీ నేతల్లోనే గందరగోళం నెలకొంది. ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనే సందేహాలు క్యాడర్ను వెంటాడుతున్నాయి. ఈసారి పోటీ చేయబోనని అనుచరులతో చెబుతున్నారట. దీంతో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనకపోవడంతో విఫలమైందన్న విమర్శలు వచ్చాయి. పైగా అన్ని నియోజకవర్గాల కంటే చాలా ఆలస్యంగా జరిగింది. దీంతో పార్టీకి డ్యామేజ్ జరిగిందనే ప్రచారం ఉంది. ఇది సరిదిద్దుకోలేని తప్పుగా భావిస్తున్నారు.
దీన్ని సీరియస్ గా తీసుకున్న ముఖ్యమంత్రి జగన్ ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఏలూరు నియోజకవర్గంలో టీడీపీ దూకుడుగా జనంలోకి వెళుతున్న సమయంలో వైసీపీ వెనుకబడి ఉండటాన్ని ప్రస్తావించి ఎమ్మెల్యేకి తలంటి పోశారని సమాచారం. టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి చంటి జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న సమయంలో ఆ పార్టీ గ్రాఫ్ రోజు రోజుకు పెరుగుతుంటే వైసీపీ గ్రాఫ్ పడిపోవడంతో పార్టీ క్యాడర్ డేలా పడుతోంది. దీంతో పెద్దలు ఆందోళనకు గురవుతున్నారట. ఈ పరిణామాలు అధినాయకత్వాన్ని తీవ్రంగా కలవరపెడుతున్నాయి. మొత్తం మీద ఏలూరు నియోజకవర్గంలో సైకిల్ పార్టీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటోంది. దీంతో క్యాడర్లో జోష్ పెరుగుతోంది.